హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రోజు వీడియోనైతే ఈ విధంగా డైలీ అయితే పొద్దున మనము పిల్లల కోసం లంచ్ బాక్స్ అయితే రెడీ చేస్తాం కదండి ఈరోజు పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే ఏం రెడీ చేస్తున్నాను అనేసి వీడియో అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ మనకి టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది సిక్స్ థర్టీకి అయితే ఇక్కడ నేను ఒక పొయ్యి మీద అన్నం పెట్టేశాను మరొక పక్క అయితే టీ తాగేద్దాం అనేసి ఇక్కడ టీ కూడా ఒక పక్క పెట్టేసుకున్నాను ఈ విధంగా ఈ విధంగా మనకి మనకి ఏమన్నా చిన్న చిన్న వస్తువులు కావాలి అనుకుంటే నేను ఇక్కడ బౌల్స్ అనేది క్లీన్ చేస్తాను ఇప్పుడు లేకపోతే పిల్లలు వెళ్ళిన తర్వాత మొత్తం అనేది ఒకసారి క్లీన్ చేసుకుంటాను ఇక్కడ చూడండి నేనైతే మనకి ఇప్పుడు నాకు వంటకి సంబంధించినవి అయితే ఏమేమి కావాలనుకుంటానో అని అవైతే క్లీన్ చేసుకుంటున్నాను ఇక్కడ అన్నం మీదకైతే ప్లేట్ కావాలనేసి ఇక్కడ ఒక ప్లేట్ అనేది నీట్గా వాష్ చేసుకుంటున్నాను ఇక్కడ చూడండి అన్నం అనేది నేను మగటానికి ఏం పెట్టలేదండి అన్నం అనేది ఉంపుతానికైతే నేను ఇక్కడ అన్నం అయితే పెట్టాను ఇక్కడ సిక్స్ థర్టీకి మనకి అన్నం పొయ్యి మీద పెట్టేస్తే సిక్స్ లోపు బయట మొత్తం కూడా షాప్ అయితే ఓపెన్ చేసి బయట చిమ్మేసి మనం ముగ్గు పెట్టేసుకొని అదేవిధంగా మొత్తం నేను నా ప్లేస్ ఇంతకుముందు పాత వీడియోలో చూపించాను కదండి ఇదంతా కూడా వాకిలంతా చిమ్మాలి అనేసి అది మొత్తం కూడా చిమ్ముకొని మొత్తం వాకిలి సైడ్ ముగ్గులు పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను కిచెన్లోకి అయితే ఈ విధంగా వంట చేయడానికైతే కిచెన్లోకి వస్తాను బయట పని పూర్తయిన తర్వాత నేనైతే కిచెన్లోకి క్లోజ్ చేసి అన్నం అయితే పెడతాను పొయ్యి మీద సిక్స్ థర్టీకి అన్నం పొయ్యి మీద పెడితేనే నాకు పిల్లలకి లంచ్లోకి మొత్తం ప్రిపేర్ చేయడానికి లంచ్ కానీ టిఫిన్ కానీ ప్రిపేర్ చేయడానికి కరెక్ట్ టైం అయితే సరిపోతుంది లేకపోతే కొంచెం లేట్ అయినా సరే బాక్సెస్ అనేది లేట్ అయిపోతాయి అందుకోసమే సిక్స్ థర్టీ కల్లా అన్నం అయితే పొయ్యి మీద పెట్టేసి అన్నం అయితే వండేయాలి అన్నం వండేసిన తర్వాత ఒక పొయ్యి మీద చట్నీ అదొక పొయ్యి మీద అయితే టిఫిన్ మరొక పొయ్యి మీద అయితే కర్రీ ఇలా మొత్తం ఎయిట్ ఓ క్లాక్ కల్లా మొత్తం కూడా కంప్లీట్ అయిపోవాలి పిల్లల లంచ్ బాక్సెస్ అని వాళ్ళు టిఫిన్ తినేసి లంచ్ బాక్సులు కట్టేసి వాళ్ళకి జడలేసేసి ఎయిట్ థర్టీ కల్లా వాళ్ళకి మొత్తం కూడా ప్రిపేర్ చేయాలండి మధ్యలో కొంచెం షాప్ షాప్కి వచ్చే వాళ్ళకి షాప్లో కూడా వాళ్ళకి ఇస్తూ ఇక్కడ వంట చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఒక్కొక్కసారి ఇక్కడ చూడండి నేను అన్నం అయితే ఈ విధంగా అన్నం దాంట్లోకే సింక్ ఉంటే సింక్లోకి అన్నం అయితే వంపేసుకుంటున్నాను ఈ విధంగా ఇంట్లో పని చేసుకుంటూ షాప్లోకి ఇవ్వాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి అయితే మా వారు కానీ మా తే కానీ షాప్లో అయితే కూర్చుంటారు లేకపోతే ఒక్కొక్కసారి నేనే ఇవ్వాల్సి వస్తుంటుంది లేకపోతే వాళ్ళే ఎక్కువ శాతం అయితే షాప్లో వాళ్ళే ఉంటారండి నేను ఇంట్లో పని చేసుకుంటుంటే వాళ్ళే షాప్ని అయితే చూసుకుంటారు ఒక్కొక్కసారి వారు లేరు ఏదైనా బయటికి వెళ్ళారు అనుకుంటే ఇంకా ఇంట్లో పని షాప్ అయితే మొత్తం కూడా నేనే చూసుకోవాలి ఎవరు లేని సమయంలో అయితేనే ఇక షిల్లు షాప్ అయితే చూసుకోవాల్సి వస్తుంది లేకపోతే మా వారు కానీ మా కానీ షాప్ చూసుకుంటారని చెప్పాను కదా ఇక్కడ నేను టీ అయితే తాగుదాం అనేసి ఇంకా టీ తాగేసరికి టీ కూడా వడపట్టేసుకుంటున్నాను ఈ విధంగా టీ వడపట్టేసిన తర్వాత ఒక గ్లాస్ నాకు ఒక కప్ అయితే మా వారికి ఇచ్చేసొచ్చాను ఇక్కడ చూడండి ఒక గ్లాస్ ఒక కప్ పెట్టాను కదా వాటిలోకి అయితే టీ అనేది ఈ విధంగా పోసేసుకొని ఇవి వచ్చాను మా వారికి అయితే నేను కూడా టీ తాగేసిన తర్వాత ఇంకా చట్నీ ప్రిపేర్ చేద్దామనేసి ఇంకా పొయ్యి మీద అయితే ప్యాన్ పెట్టేసి దాంట్లోకి పప్పు అయితే ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాను చూడండి ఒక పక్క పప్పు ఫ్రై చేసుకుంటుంటే పచ్చిమిర్చి కూడా నేను నీట్గా వాష్ చేసుకొని ఇక్కడ ఈ విధంగా రెడీగా అయితే పెట్టేశాను ఈ విధంగా మనకి వేరుశనగపప్పు ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా నేను ఫ్రై చేసుకొని విధంగా దాంట్లో కొంచెం శనగలు కూడా వేసుకొని మిక్సీకి అయితే పెట్టేసి తాలింపు అయితే పెట్టుకుంటాను చట్నీకి ఇవాళ టిఫిన్ వచ్చేసి పిల్లలకైతే దోశ కావాలనేసరికి దోశకైతే వేసాను చూడండి ఈ విధంగా పప్పు అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే నేను పప్పు లో ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేస్తాను తర్వాత లాస్ట్ మూమెంట్లో ఒక కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి పప్పు అనేది ఫ్రై చేస్తాను ఇక్కడ ఈ విధంగా పప్పు అయితే ఫ్రై అయినాయి ఇక్కడ నేను ఇంకా దాన్ని అయితే డైరెక్ట్గా విధంగా పొట్టు అనేది తీయకుండానే చట్నీ అయితే ప్రిపేర్ చేస్తాను ఎప్పుడు చేసినా నేను పొట్టు అనేది తీయను దాని తర్వాత ఇక్కడ పచ్చిమిర్చి కూడా అదే ప్యాన్లోకి వేసేసుకొని పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసుకుంటున్నాను మనకి కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చే పచ్చిమిర్చి అయితే మనకి కొంచెం ఘాటు ఎక్కువగానే ఉంటున్నాయి కాబట్టి కొంచెం పచ్చిమిర్చి అయితే తగ్గించి వేసుకోవచ్చు తర్వాత నేను ఇంకా పిల్లల క్యారేజ్లోకి టిఫిన్ తినేసి వాళ్ళకి దోశలు అయితే వేసి చేసిన తర్వాత క్యారేజ్ కట్టేద్దాం అనేసి ఇంకా నేను వాళ్ళకైతే ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది ఇంట్లోనే సింపుల్గా అనేది ఏ విధంగా చేశాను అనేసి ఇక్కడ చూపిస్తున్నాను మీకు ముందుగా అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత దీంట్లోకి నేను ఈ విధంగా ఎగ్స్ అనేది బాయిల్ చే ఎగ్స్ అనేది ఈ విధంగా పగలు కొట్టేస్తాను బాయిల్ చేయకుండా మనం ఎగ్ అనేది డైరెక్ట్గా ఈ విధంగా పగలు కొట్టేసుకొని వేసుకోవాలి చూడండి ఇక్కడ నేనైతే ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను ఫోర్ ఎగ్స్ తీసుకున్న తర్వాత దీన్నైతే మొత్తం కొంచెం సాల్ట్ వేసుకొని మనం ఏమి ఉప్పు కా ఒక సాల్ట్ ఒకటే వేసుకొని మనము ఫ్రై చేసుకోవాలి దీంట్లోకి అయితే కారం అవి ఏమీ కూడా వేయకూడదు ముందుగా అయితే ఎగ్ అంతా కూడా మనము ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇదంతా కూడా మనము ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి దీన్ని అంతటినీ చూడండి ఇప్పుడు మనకి మొత్తం ఎగ్ అనేది ఫ్రై అయిపోయింది కంప్లీట్గా ఇప్పుడు దీనైతే నేను కొంచెం సాల్ట్ అనేది చూసేసుకొని సాల్ట్ కూడా సరిపోలేదు అనేసి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఇదైతే ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా ఒక బౌల్లో తీసేసుకున్న తర్వాత దాంట్లోకి ఒక స్పూన్ మరొక స్పూన్ అయితే ఆయిల్ వేసేసుకొని దీంట్లోకి పచ్చిమిర్చి ఆనియన్స్ క్యారెట్ అయితే ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్నవి దీంట్లోకి వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మనము వీటిని ఫ్రై చేసుకోవాలి చూడండి మనము బయట తెచ్చుకున్నటువంటి ఫ్రైడ్ రైస్ ఏ విధంగా ఉంటుందో అదే టేస్ట్లోకి అయితే వస్తుంది కంపల్సరీగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి దీంట్లోకి నేను కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నాను బయట అయితే అన్ని రకాల సాసులు అయితే యాడ్ చేస్తారు కదండి ఇంట్లోకి మనము కావాలి అనుకుంటే సాసులు అయితే వేసుకోవచ్చు సాస్ వేసుకోకపోయినా కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తప్పకుండా సాస్ లేకుండా ఏం లేకుండా మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇక్కడ చూడండి నాకు అయితే పచ్చిమిర్చి అదే అదేవిధంగా ఆనియన్స్ అయితే కొంచెం సాల్ట్ వేస్తే ఫ్రై అవుతాయి అనేసి సాల్ట్ వేసి ఈ విధంగా ఫ్రై చేశాను చూడండి మరీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఏవే ఫ్రై చేయాల్సిన అవసరం ఏం లేదు లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఫ్రై అయిన దాంట్లోకి దీంట్లో మనము ముందుగా అన్నం వండి పెట్టుకున్నాం కదా మనకి ఎంత రైస్ అయితే కావాలి అనుకుంటామో అంత రైస్ అయితే వేసేసుకొని మొత్తం ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ మనము మిక్స్ చేసేటప్పుడు సాల్ట్ ఒకసారి వేసుకొని కలిపేసుకోండి ఎందుకంటే మనము ముందు ఆనియన్స్లో సాల్ట్ వేసుకున్నాము అదేవిధంగా ఎగ్ ఫ్రైలో సాల్ట్ వేసుకున్నాము ఈ రైస్లో కూడా చూసుకొని దానికి తగ్గట్టుగా అయితే వేసుకోండి లేకపోతే మనకి ఉప్పు అయితే ఎక్కువగా అవుతుంది కాబట్టి ఇక్కడ నేను చూసుకొని లైట్గా అయితే సాల్ట్ అనేది యాడ్ చేశాను ఈ విధంగా మొత్తం ఒకసారి మనము మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత దీంట్లోకి అయితే మనకి పచ్చిమిర్చి యాడ్ చేసాం కదండి ముందుగానే ఇంకొంచెం ఒకటిన్నర స్పూన్ రెండు స్పూన్ల వరకు కారం కూడా యాడ్ చేసుకుందాము ఎందుకంటే మనకి పచ్చిమిర్చి అయితే కొంచెం ఘాటుగానే ఉందనేసి చెప్పాను కదా దానికి తగ్గట్టుగా కారం కూడా యాడ్ చేశాను ఇక్కడ చూడండి నేను ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ వరకు అయితే కారం యాడ్ చేసుకున్నాను కారం యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మనము ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి చూడండి మనకి మొత్తం కూడా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకొని మరొకసారి సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి ఇక్కడ లాస్ట్కి ఇంకా నేనైతే హాఫ్ స్పూన్ వరకు అయితే ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇంకా కొత్తిమీర ఉంటే కొంచెం లైట్గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ కొత్తిమీర లేదు నేను నేనేం యాడ్ చేయలేదు మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని మనము స్టవ్ ఆఫ్ వేసుకుంటే ఎంతో రుచికరమైనటువంటి ఎగ్ ఫ్రైడ్ రైస్ సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం